Hi, hello friends. Welcome back to my channel. Welcome back to Chetu Telinti Vlog channel. Andi. Eem evarabba kutta kanipistundi Chetu channel lo anesi doubt vastundi kada. So neenu evaro Chetu channel lo unna subscribers ki kontha mandiki telusu inka kontha mandiki telekapovachu. So neenu vachesi Sunita from Sunita's Kitchen Vlog channel nundi andi. Mari tanu naaku ela telusu anesi adi kuda oka doubt e kada. So, tanu nenu YouTube friends, alagi antakante mundu family friends, antakante mundu oke ooru annamata, vaalla attagaru, maa attagaru ooru same annamata. So, ala maa friendship aithe saagutu undi. YouTube dwara anedi inka close friend ayipoyindi, YouTube best friend ayipoyindi annamata. Inka entante tananu konni questions aithe adagalani eppanundo nenu anukuntunnanu. అలాగే తనని అడగాల్సిన క్వశ్చన్స్ మీకు కూడా మైండ్లో ఉన్నాయి అనుకుంటున్నాను. చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, బట్ తను కొన్నిటికే రిప్లై ఇచ్చి ఉండొచ్చు, ఇంకా ఇవ్వనివి కూడా చాలా ఉండొచ్చు, మీరు అడగాలనుకున్నవి కూడా అడగలేకపోవచ్చు. సో ఈరోజు నేనేంటంటే మీ క్వశ్చన్స్ నా మాటల్లో నేను అడగదాం అనుకుంటున్నాను, తన మాటల్లో ఆన్సర్స్ రాబట్టుదాం మనం అయితే అందరం కలిసి, ఓకేనా? ఎలాగో మీరు అందరు మాట్లాడలేరు కాబట్టి నేనే మీ అందరి మాటలు నా మాటలుగా అడగబోతున్నాను ఈరోజు క్వశ్చన్స్ రూపంలో, ఓకేనా? తన ఫ్యామిలీ గురించి, యూట్యూబ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను గ్యాదర్ చేశాను, అవి వన్ బై వన్ అడిగేద్దాము, ఎలాగైనా ఆన్సర్స్ అయితే రాబట్టిద్దాం, ఓకేనా? హాయ్ సునీత, ఎలా ఉన్నావు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి, సునీత నా ఛానల్లో వచ్చింది అనుకుంటున్నారు కదా. ఎస్ అండి, తను చెప్పినట్లే తను అడిగే క్వశ్చన్స్కి నేను ఇచ్చే సమాధానం. సో అంటే తను చాలామందికి ఏంటంటే సబ్స్క్రైబర్స్కి అడుగుతూ ఉంటారు కదా క్వశ్చన్స్ అనేది, ఒక్కొక్కరికి సమాధానం చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే నా ఇంతకుముందు లైఫ్ ఎలా ఉంది, ఏంటి కొన్ని చిన్న చిన్న ఫన్నీ ఏమైనా జరిగినాయి ఏమన్నా, సో సీరియస్ మామూలుగా అయితే లైఫ్లో ఏమైనా జరిగినాయి, సో ఇంతకుముందు జరిగినాయి ఏంటి ఏందనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. సునీత అడిగే క్వశ్చన్స్కి అయితే నేను సమాధానం చెప్పడానికి అయితే రెడీగా ఉన్నాను. సో నేనైతే రెడీ సునీత. అలాగే చాలా రోజుల తర్వాత ఇలా కలుసుకోవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం షాపింగ్ చేసినప్పుడు కలిసాం కదా, అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే మనం గేమ్ అనేది చేసాము, సారీ ఫోల్డింగ్ది, చాలా బాగుంది. అలాగే అత్త కోడలాగా కూడా మనము ఒక చిన్న స్కిట్ అనేది కూడా చేసాము కదా, సో అది కూడా చాలామందికి నచ్చింది. సో ఇలా ఏంటంటే మనం ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనం ఇలా వీడియోస్ అనేది చేసుకోవచ్చు అండి. మామూలుగా యూట్యూబర్స్ ఎవరైనా ఒక్కొక్కరు మామూలు ఎప్పుడు రోజు రొటీన్ వ్లాగ్స్ కాకుండా ఇలా. సో ఈరోజు అయితే ఏంటంటే చాలామంది వీళ్ళ గురించి లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుందిగా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరికైనా. సో ఈరోజైతే నేను సునీత అడిగే క్వశ్చన్స్కి అయితే నేను సమాధానం చెప్తాను. సో చూడండి, అలాగే ఎలా ఉంది ఏంటి అనేది వీడియో అనేది కూడా చూడండి. అలాగే సునీతాస్ కిచెన్ అయిన వ్లాగ్స్ తన ఛానల్ని కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. సో మేమిద్దరం ఎలా ఫ్రెండ్స్ అంటే మా వారును అలాగే వాళ్ళ వారిద్దరు క్లాస్మేట్స్ అనమాట, ఒకే ఊరు, ఒకే ఊరి కోడళ్ళము. ఇలా యూట్యూబర్స్ ఏంటంటే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అలా కంటిన్యూ అయిపోతున్నాం అనమాట. నిజంగా వాళ్ళిద్దరి కంటే మేమిద్దరం ఎక్కువ ఫ్రెండ్షిప్ అనేది అయిపోయింది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఇద్దరు ఏంటంటే నాకు తెలిసి నా మనసు తన మనసు సేమ్ అనిపిస్తుంది, ఎందుకంటే లోపల ఒకటి బయట ఒకటి అలా ఉండదన్నమాట. హెల్పింగ్ నేచర్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే తన ఛానల్ చూడండి, సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేనైతే రెడీగా ఉన్నా సునీత, సో ఇక ఆలస్యం చేయకుండా అడిగేసి. ఓకే ఫ్రెండ్స్, తను రెడీ అన్నది కదా. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ గురించి అడుగుతాను. చైతూది ఏ ఊరు, అలాగే ఏం చదువుకుంది, ఎక్కడ చదువుకుంది అనేసి నా క్వశ్చన్. అలాగే ఈ క్వశ్చన్ మీ అందరిది కూడా అనేసి అనుకుంటున్నాను. ఓకే చైతు, చెప్పు నీ ఆన్సర్. ఓకే సునీత, ఫస్ట్ క్వశ్చన్ అయితే చాలా బాగా అడిగావు. అంటే చాలామందికి ఏంటంటే తిని ఏం చదువుకుంది, ఏంటి, ఏ ఊరు అనేది చాలామందికి, అంటే నేనైతే ఎవరి అయితే వీడియోస్ చూస్తానో వాళ్ళ మాటలు విని, అలాగే వాళ్ళు అంటే వాళ్ళు పెట్టే వీడియోస్ విలేజ్లలో కొంతమంది ఏంటంటే చాలా బాగుంటాయి, వాళ్ళది ఏ ఊరా అంటే మన ఊరు పక్కనేనా, సో అని కనుక్కోవాలని ఆతృత ఎక్కువ ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. సో నేనైతే నేనేం చదువుకున్నాను ఏంటి అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో మంచి క్వశ్చన్ అడిగావు సునీత, థ్యాంక్ యూ సో మచ్.
సో నేను వచ్చేసి ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నా, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాను. సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంకా మ్యారేజ్ అయిపోయింది అన్నమాట. నేను 10th వరకు అయితే ఫస్ట్ క్లాస్ నుండి అయితే 7th వరకు మా ఊర్లోనే చదువుకున్నాను, అమ్మ వాళ్ళ ఊర్లో. ఊరు నేమ్ అయితే ఇంకా మెన్షన్ చేయట్లేదు, పక్క ఊరు అయితే చెప్తాను. పక్కన ఊరు వచ్చేసి ఏంటంటే నరసింహులపేట. 8th నుండి 10th వరకు అక్కడ చదువుకున్నాను అనమాట. రోజు సైకిల్ వేసుకొని వెళ్ళేది ఫ్రెండ్స్ అందరం కలిసి, చాలా బాగుండేది. 10th వరకు అయితే అక్కడ చదివాను. అంటే నా 10th వచ్చేసి 2000 అండి. 2002లో ఏంటంటే మ్యారేజ్ అయిందనమాట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఏంటంటే మహబూబాబాద్లో చేశాను. మీకు అందరికి తెలిసే ఉంటుంది, వరంగల్ డిస్టిక్ అనమాట. అంటే ఇప్పుడు మహబూబాబాద్ అయింది, ఇంతకుముందు వరంగల్ డిస్టిక్ ఉండే. సో నేనైతే ఇంటర్ వరకు చదువుకున్నాను. అలాగే అమ్మ వాళ్ళ పక్క ఊర్లో వచ్చేసి ఏంటంటే 10th వరకు, 8th నుండి 10th వరకు. సో మా ఫ్రెండ్స్ అందరూ నిజంగా అప్పటి లైఫ్ వేరండి, స్కూల్ది కాలేజీది. మళ్ళీ పెళ్ళయ్యాక ఈ లైఫ్ వేరుంటుంది. ఆ ఫ్రెండ్స్ అందరు నిజంగా, అంటే దాదాపు అయితే నాకు ఊర్లో ఫ్రెండ్స్ అయితే వీడియోస్ అనేది చూస్తున్నారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే క్లాస్మేట్స్ వీళ్ళైతే ఎవరు చూడట్లేరు అనమాట. నాకు తెలిసి ఈ వీడియో చూస్తే గుర్తుపడితే ఇంకా చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు మన వీడియోస్ చూస్తుంటే అదొక హ్యాపీనెస్ కదా. సో నేనైతే చదువుకుంది మాత్రం ఇంటర్ వరకు, ఇంటర్ సెకండ్ ఇయరు. చాలామంది కూడా మీరు ఏం చదువుకున్నారు ఏంటని కూడా అడుగుతారు. సో ఈరోజైతే ఈ వీడియోలో అయితే మీకు ఈ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. అప్పటి లైఫ్ వేరు కదా నిజంగా చెప్పాలంటే. సో ఇప్పటి లైఫ్ వేరు. సో ఈ ఆన్సర్ అయితే మీకు దొరికిందని అనుకుంటున్నాను. సునీతను అడిగిన క్వశ్చన్స్కి అయితే క్వశ్చన్కి ఇది ఫస్ట్ క్వశ్చన్కి నేను ఇచ్చిన ఆన్సర్ ఇదన్నమాట. సో అప్పటి ఫ్రెండ్స్ అయితే నిజంగా ఇప్పటికీ గుర్తొస్తారండి. ఫుల్ ఎంజాయ్ చేసేదాము మేమైతే. స్కూల్ లైఫ్ నిజంగా చాలా చాలా బాగుంటుంది కదా. మేమేంటంటే ఇంకా సైకిల్ వేసుకొని వెళ్ళేదన్నమాట వర్షంలో కానీ అట్లా ఎండలో. సో అందరం కలిసి వెళ్ళేది, మధ్య మధ్యలో ఏంటంటే రేగు పళ్ళు తెంపుకొని సో చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేదన్నమాట. సో అప్పటి లైఫ్ నిజంగా అది వేరు, ఇది వేరు. సో ఇప్పుడైతే ఇంకా మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సునీత ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఫస్ట్ క్వశ్చన్కి అయితే నేను ఇచ్చిన ఆన్సర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. చాలా సింపుల్గా చెప్పేసింది, అంత సింపుల్గా నేను అడిగాను కదా మరి. ఓకే సెకండ్ క్వశ్చన్ అడిగేద్దాము. చైతు, నీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళు ఏం చదువుతున్నారు, అలాగే నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఓకేనా, అలాగే వాళ్ళకు కూడా ఎవరికి నువ్వంటే ఎక్కువ ఇష్టం అనేసి నాకు క్వశ్చన్ అన్నమాట. సో నాకు తెలుసు ఎంతమంది పిల్లలు ఏంటి అనేసి. మరి నీ సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా, తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా, ఆన్సర్ చెప్పు. కూడా చాలా బాగుంది. అంటే చాలామందికి ఏంటంటే తినకి ఎంతమంది, నేను దాదాపు అయితే ఒక్కరిని, మా చెల్లిని ఎక్కువ చూపిస్తాను అన్నమాట వీడియోలలో. చాలామంది ఏంటంటే మీకు ఒక్కరైనా ఒక్కరైనా అంటారు. పాపకి ఏంటంటే అంత ఇష్టం ఉండదు రక్షితకి, అంటే వీడియోలలో కనిపించడం. అందుకోసం గాడపిల్ల కానీ కొంచెం ఏంటంటే తక్కువ చూపిస్తే బెటర్ అనేసి నేను కూడా ఎక్కువ చూపించాను అన్నమాట. సో నాకు వచ్చేసి ఇద్దరండి, ఒక పాప, బాబు. బాబు వచ్చేసి ఇప్పుడు 5th క్లాసు, పాప వచ్చేసి ఇప్పుడు సెకండ్ ఇయర్ అనమాట, ఇంటర్ సెకండ్ ఇయరు. ఇద్దరు ఇట్లా ప్రేమ, ఇద్దరికి నాకైతే ఇద్దరి మీద ఉంటుంది. ఎక్కువ ఏంటంటే మా చెర్రి చిన్నోడు కదా, సో మా చెర్రి మీద ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే నా మీద ఇద్దరికి ఉంటుంది దాదాపు. అంటే మా రక్షిత ఏం చేస్తుంటే తనకేంటంటే లోపల ఉంటుంది అనమాట ప్రేమ, మా చెర్రికి ఏంటంటే ఇంకా బయటకు ఉంటుంది అనమాట. అంటే ఒకవేళ నాకు ఏమన్నా అయినా కానీ, ఒకవేళ నేను డల్లుగున్నా, లేదంటే మా వారు నేను మామూలుగా ఎప్పుడన్నా గొడవలు అయితే అలా గొడవ పెట్టుకున్నప్పుడు ఏంటంటే దాదాపు అయితే నన్ను ఏడవనీయడండి. ఒకవేళ ఏడ్చినా కూడా వాడు కూడా ఏడుస్తాడు అనమాట నన్ను పట్టుకొని, నువ్వు ఏడవద్దు మమ్మీ అనేసి. మా పాప ఏంటంటే తనకి ఉంటుంది ప్రేమ, కాకపోతే తను ఏంటంటే లోపల ఉంటుంది ప్రేమ అనేది, బయటపడదు. మావాడు ఏంటంటే ఇంకా మొత్తం బయటపడి ఇంకా అసలు ఏడవడము, లేదంటే మా ఇద్దరిని ఏంటంటే దాదాపు కలపడానికి అయితే ట్రై చేస్తాడు. అంటే మమ్మీ నీకు ఈ పని చెప్పింది, లేదంటే నా దగ్గరకు వచ్చి డాడీ టీ చేయమంటున్నాడు అంటే అసలు మేమేం అనుకోము. కాకపోతే మధ్యలో ఉండి ఏంటంటే అలా అంటూ ఉంటాడు అనమాట. ఒకవేళ నేను మా రక్షిత ఏం చేస్తుంటే కింద పడి మా బండలు ఏంటంటే చిన్న చిన్నగా జారి కింద పడుతూనే ఉంటాను అనమాట నేను. సో నేను కింద పడినని చెప్పి ఎప్పుడన్నా ఏడ్చినట్టు యాక్టింగ్ చేసిందనుకో మా రక్షిత ఏమో నవ్వుతుంది అనమాట.
తను ఏంటంటే అలాంటి ఫన్నీ నిజంగా అంటే కింద పడినప్పుడు ఏదంటే కొంచెం నవ్వు వస్తుంది కదా, సో నేనేమి యాక్టింగ్ చేస్తాను అన్నమాట ఏడ్చినట్టు. అప్పుడు ఏం చేస్తానంటే మా చెల్లి వచ్చి మా మమ్మీ ఏడుస్తుంది దెబ్బ తగిలిందని చెప్పి ఇంకా నా మీద పడి ఇంకా వాడు కూడా ఏడుస్తూ ఉంటాడు అన్నమాట. సో అంటే ఇద్దరిట్లే ఇద్దరికీ ఉంటుంది ప్రేమ. ఏంటంటే మా చెల్లి ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రేమ అన్నమాట, గుడ్డోడు కదా, అందుకు నాకు కూడా ఏంటంటే ఇద్దరంటే ఇష్టమే. సో ఎక్కువ హెల్ప్ చేసేదంటే మా చెల్లి ఎక్కువ చేస్తాడండి. అంటే నేను ఒక్కదాన్ని కిచెన్లో ఏమైనా పని చేసినా కానీ మమ్మీ నేనేమైనా చేయను అని ఇంట్రెస్ట్గా వచ్చి చేస్తుంటాడు అనమాట. సో ఇద్దరంటే ఇష్టం నాకు, ఇద్దరికి నా మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఒకరికి బయటపడితే ప్రేమ అనేది ఒకరికి బయటపడదు అనమాట. మా రక్షిత కూడా ఏమన్నా ఒకవేళ నాకు డల్గుండి హెల్త్ బాగాలేకపోయినా కూడా ఏంటంటే తను ఫీల్ అవుతుంటుంది అయ్యో మా మమ్మీ లేవలేదు అని చెప్పి అట్లా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. అంటే ఇద్దరికీ ప్రేమ ఉంటుంది కానీ మా చెల్లి మాత్రం బయటపడతాడు అనమాట. సో అది నిజంగా ఇలాంటి పిల్లలు ఉంటూనే ఉంటారు కానీ మధ్యలో ఉండి మాత్రం దాదాపు మా ఇద్దరికి మాటలు కలపాలని ట్రై చేస్తాడనమాట మా చెల్లి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది ఇద్దరు చాలామంది ఏంటంటే ఇద్దరు పిల్లలు అనేసి చాలామందికి తెలియదు. సో ఈరోజు అయితే ఇంకా తెలిసిపోయిందని అనుకుంటున్నాను. అలాగే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికింది కదా సునీత, సో మంచి క్వశ్చన్ అడిగావు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేద్దాము. చేతు యూట్యూబ్ ఛానల్ పెట్టావు కదా, సో యూట్యూబ్ ఛానల్కి నీకు ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు? ఇది నా క్వశ్చన్ అన్నమాట, చెప్పేసి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ అయితే చాలా బాగా అడిగావు సునీత. అంటే ఎవరు సపోర్ట్ అంటే నాకైతే దాదాపు అందరు సపోర్ట్ అన్నమాట, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అలాగే మా వారు కానీ అలాగే మా రక్షిత. సో ఏంటంటే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది మా చెల్లి కూడా. సపోర్ట్ అంటే వీడియోస్ చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ అయితే చాలామంది ఫోన్లు చేస్తారన్నమాట. సో మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, అంటే అందరికి ఉంటారో ఉండరో తెలియదు, అంటే ఇలా చేసుకో వీడియోస్ అని చెప్పడం, ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసి, సో ఈ వీడియో చెయ్యి అలాగే ఈ వీడియో బాగుంది, సో అలా చెప్తే నిజంగా మనకి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ అలాగే అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కూడా చాలామంది సపోర్ట్ అండి. ప్రతి ఒక్కరు అంటే నేను ఏదైనా చేసినా కూడా చాలా బాగుంది అనడం, సో ఒకవేళ వంట చేసినా కూడా ఈ వంట నేను చేశానని చెప్పి చెప్పడం నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. సో దాదాపు అయితే అందరు సపోర్టే. ఎక్కువ చెప్పాలంటే ఇంకా మా వారి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మనం ఇంతవరకు రాగలిగామంటే. సో ఇంట్లో అయితే దాదాపు అయితే హస్బెండ్ సపోర్ట్ అనేది ఉండాలి యూట్యూబర్స్కి అయితే. ఎవరికైతే అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అదేంటంటే మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి ఇచ్చింది మా వారన్నమాట. ఫస్ట్ నేమ్ అయితే చైతు నల్మస టీవీ ఉండేది కదా, సో జస్ట్ ఏంటంటే ఊరికే అలా పెట్టి సక్సెస్ అవుతామో లేదో అనేది కూడా నమ్మకం లేదన్నమాట. సో ఇప్పటికీ అప్పుడప్పుడు అంటాడు అసలు ఛానల్ ఇంతవరకు వస్తుందని అసలు అనుకోలేదంటే 40K సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే నిజంగా గ్రేటే అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇంతేనా అనిపించేటట్టు ఉంటుంది కానీ నాకైతే చాలా గ్రేట్. 40K అంటే అంత మామూలు విషయం కాదు, చుట్టాలంటవా ఇంకా ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఉంటుందని మా పిన్ని చెల్లెలు కానీ, సో మా పిన్ని వాళ్ళ బిడ్డలు కానీ కొడుకులు కానీ అందరు అనమాట, మా వదిన కూడా. సో చాలా సపోర్ట్ అండి. మా వదిన ఏంటంటే తను ఏంటంటే తను నా వీడియోస్ చూడడమే కాకుండా ఇంకా తనకు తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పడం, అట్లా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్కి ఛానల్ ఉంది చూడండి అని నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందిగా అట్లయితే. సో చాలా థ్యాంక్స్ అండి అందరికీ, ప్రతి ఒక్కరికి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మా చెల్లెలకి తమ్ముళ్ళకి అందరికి అనమాట. అలాంటి హ్యాపీనెస్ నిజంగా చెప్పుకోలేము. అంటే ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఫోన్ చేసి మరీ ఇలా ఇలా బాగుంది అలా బాగుంది అరే ఈరోజు ఇలా భలే చేసావే అంటే కొన్ని కొన్ని వంటలు కానీ లేదంటే ఏమైనా క్రాఫ్ట్స్ చేస్తుంటాగా అలా అన్నమాట, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా. సో నాకైతే దాదాపు అందరు సపోర్టే, థ్యాంక్ యూ అందరికీ. సో ఈ ప్రశ్నకైతే సమాధానం దొరికిందని అనుకుంటున్నాను సునీత, చాలా థ్యాంక్స్ అడిగినందుకు. ఓకే చైతు, చాలా బాగా చెప్పావు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టావు కదా, మరి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎన్ని డేస్కి మానిటైజేషన్ అయ్యింది, అలాగే నీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, శాలరీ ఎంత వస్తుంది అని తెలుసుకోవాలని కూడా చాలా మందికి ఉంది, కో యూట్యూబర్స్కి ఉంది, వ్యూవర్స్కి ఉంది. సో నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసావో కొన్ని నీ మాటల్లో చెప్పు,
ఎక్కువ యూట్యూబర్స్కి యూజ్ అవుతుంది, అలాగే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో చెప్పేసే, నిజమే చెప్పు, ఓకేనా? సురిత, ఫోర్త్ క్వశ్చన్ అయితే చాలా చాలా బాగుంది, అంటే చాలామందికి తెలుసుకోవాలని కూడా ఉంటుంది. నాకు చాలామంది కామెంట్ కూడా పెడతారు, అలాగే చాలామంది ఫ్రెండ్స్ కూడా అడుగుతారు అనమాట. అంటే ఇంత కష్టపడుతున్నావు, నీకు నెలకు ఎంత వస్తుంది, ఏంటి, ఫస్ట్ నుండి ఎలా కష్టపడ్డావు అనేది కూడా చాలామందికి ఉంటుంది కదా. సో ఈరోజు అయితే ఇంకా మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ వచ్చేసి నేను అంటే మామూలుగా అయితే క్రాఫ్ట్స్ పెట్టేదాన్ని, ఇలా వ్లాగింగ్ లాగా పెట్టకపోయేది, ఓన్లీ క్రాఫ్ట్స్ కుకింగ్ అలా పెట్టేది. ఒక 3 మంత్స్ వరకు ఏంటంటే మేము ఫేసే చూపించలేదన్నమాట, అంటే భయమయ్యేది. మా వారు ఏమనకపోయేది అంటే ఫేస్ చూపించినా ఏం కాదు, అంటే చూపించి చేస్తే ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా ఏంటంటే ఇంకా చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓన్లీ వంటలు కాకుండా వంటలలో కూడా సక్సెస్ అయ్యారు అలా అనేది అనమాట. సో అప్పుడు 3 మంత్స్ తర్వాత ఏంటంటే ఇంకా ఫేస్ చూపించడం, వ్లాగులు చేయడం, సో అలా లైవ్ చేయడం అనమాట. సో వాచ్ టైం రావాలంటే ఎక్కువ లైవ్ చేసేది ఈవినింగ్ కరెక్ట్ 5 o'clock 5 నుండి 6 వరకు, అంటే 1 hour అలా 3 మంత్స్ కంటిన్యూగా లైవ్ అనేది చేసాను. అంటే ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినామనుకోండి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 4000 అవర్స్ ఉండాలన్నమాట మనం పెట్టే వీడియోస్కి. అలా తర్వాత ఏంటంటే ఇంకా నాకు దాదాపు అయితే వాచ్ టైం దగ్గరకు వచ్చేసింది. మా హోమ్ టూర్ మీరు అందరూ చూసే ఉంటారు, హోమ్ టూర్ వీడియో ఏంటంటే అప్పుడు బాగా వైరల్ అయింది అనమాట. సో దాంతో ఏంటంటే ఇంకా నాకు ఛానల్ అనేది కూడా మోనిటైజ్ అయిపోయింది. నాకు మొత్తం 9 నెలలు పట్టిందండి, అంటే నా ఛానల్ మోనిటైజ్ అవ్వడానికి 9 నెలలు నిజంగా చెప్పాలని చాలా కష్టపడ్డాను. ప్రతిరోజు వీడియోస్ పెట్టడం, ఒక్కొక్క రోజు రోజుకి 4 వీడియోలు కూడా పెట్టేది. ఇప్పుడు ఒక్క వీడియో పెట్టడానికే అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే పిల్లలతోటి ఇంట్లోనే ఉంటారు కదా, అంటే ఏ వీడియో పెట్టాలి ఏంటని వ్లాగ్ అయితే కంపల్సరీ పెడుతున్నాను. సో అస్సలైతే ఆపను కూడా, ఇప్పటికీ ఆపట్లేను, ఎందుకంటే ఫస్ట్ నుండి అలవాటైపోయింది. అంటే ఇప్పుడు ఛానల్ పెట్టిన వాళ్ళకి, నాతో పాటు పెట్టిన వాళ్ళందరూ చూడండి, వ్యూస్ రాకపోయినా పర్లేదు కానీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం. ఎందుకంటే సో మన టాలెంట్ చూపించుకోవడానికి ముందు డబ్బులు వచ్చేది పక్కన పెడితే ఏంటంటే మన టాలెంట్ అంటే ఇప్పుడు చాలామంది మన వీడియో చూస్తుంటే కూడా చాలామంది వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అలా 9 నెలలకి ఏంటంటే నాది ఛానల్ అనేది మోనిటైజ్ అయింది. నిజం చెప్పనా, నేను ఫస్ట్ 1 సంవత్సరానికి ఫస్ట్ సాలరీ తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి ఏంటంటే ఇల్లుది చాలా వ్యూస్ వచ్చాయి అప్పుడు, దాంతో అయితే నేను మనీ అనేది తీసుకున్నాను, 10,000 తీసుకున్నానండి అప్పుడైతే. సో లాస్ట్ ఇయర్ చాలా బాగుంది. 4 నెలలకి ఏంటంటే నాకు డబ్బులు అనేది కూడా చాలా బాగా వచ్చేది, వ్యూస్ కూడా చాలా బాగున్నాయి అప్పుడు. ఇప్పుడు అయితే సో ఇప్పుడు ఏంటంటే ఇంక అందరూ ఛానల్స్ అనేది పెట్టారు, సెలబ్రిటీల ఛానల్ చూడడం అంటే దాదాపు ఏంటంటే వాళ్ళు చూడడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అంటే వాళ్ళు చేసింది మనం చేస్తాము, కాకపోతే ఏంటంటే వాళ్ళు చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే దాదాపు చాలామంది ఏంటంటే అప్పట్లయితే మేము పెట్టినప్పుడు ఇన్ని ఛానల్స్ లేవండి, ఇప్పుడు అన్ని ఛానల్స్ అనేది వస్తున్నాయి. అంటే లాక్డౌన్లో ఏం చేయాలనేది ఇంట్లో టైంపాస్ కూడా చేస్తున్నారు కదా. సో అది నాకు ఇప్పుడైతే నిజం చెప్పనా, ఇప్పుడు ఇది 4th మంత్, ఈ మంత్ వచ్చాయన్నమాట మనీ అనేది. సో అది మనకి నెలలో ఏంటంటే $100 దాటితే అప్పుడు మనకి డబ్బులు అనేది వస్తుంది, లేదంటే ఇంకా మనకి నెక్స్ట్ మంత్ ఇస్తారనమాట. సో ఇప్పటికి 4th మంత్ అనమాట. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ వీడియోస్ పెడుతుంది ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఏంటో అనుకుంటారు, ఒకసారి టెక్ వాళ్ళు చెప్తారు చూడండి. అంటే వ్యూస్కి ఎన్ని అంటే 1 lakh వ్యూస్కి ఎంత మనీ వస్తుంది ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. మనం చెప్తే చాలామంది నమ్మరు కదా. సో ఫ్రెండ్స్ కూడా చాలామంది వీడియోస్ పెడుతున్నావు కదా ఫుల్ డబ్బు నీకు ఏంటి అలా అంటారు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, టెక్ వాళ్ళు చెప్పేది విని మీరు కూడా అంటే మనకు వ్యూస్ని బట్టి అనమాట. ఒకప్పుడు ఏంటంటే 1000కి $1 వచ్చేది, ఇప్పుడు 3000కి కూడా $1 రావట్లేదు అనమాట, అందరు ఎక్కువైపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్లో యాడ్స్ ఇచ్చే వాళ్ళు కూడా కష్టంగా ఉంటుంది కదా అందుకు. కాకపోతే ఏంటంటే నేనైతే ఈ డబ్బుల గురించి చూసుకోకుండా రోజు ఒక వీడియో అయితే పెడుతూనే ఉంటాను, అంటే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందో అన్న ఆశతో. అయితే దాదాపు అయితే నేను ఇంత రావాలి అంటే 4 నెలలకి ఇంత రావాలి, అంత రావాలి వ్యూస్ అనేది అలా అయితే చూడను. అలాగే చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్లోనే ఉంటారనమాట, అంటే టైటిల్స్ వీడియోలో ఒక రకం బయట టైటిల్స్ ఒక రకం పెట్టు అని చెప్పి అంటారు, కానీ నాకు అట్లా నచ్చదండి. ఎందుకంటే మన వీడియోస్ ఏంటంటే దాదాపు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు చూస్తారు,
బాగుండదు. ఇప్పుడు మనం పేరు పోగొట్టుకుంటే రేపొద్దున ఫ్యూచర్లో కూడా మనకి పేరు అనేది రాదు. అంటే వ్యూస్ కోసం డబ్బుల కోసం ఇలా చేసింది అనేసి అనుకుంటారు కదా, అందుకు. సో నేనైతే జెన్యున్గా వ్లాగ్లో ఏముంటుందో అదే పెడతానమాట అలా. సో ఇది నాకైతే అంటే నేను ఫస్ట్ నుండి అయితే ఇలా కష్టపడ్డాను అనమాట. సో ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సునీత, మంచి క్వశ్చన్ అడిగావు. ఓకే చైతు, చాలా జెన్యూగా చెప్పావు మానిటైజేషన్ గురించి, అలాగే నీ శాలరీ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీకు ఎప్పుడైనా యూట్యూబ్ మీద కోపం వచ్చిందా? అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది యూట్యూబ్ మీద, చాలా యూట్యూబర్స్కి వస్తూ ఉంటుంది. అలాగే నీకు కూడా ఎప్పుడైనా వచ్చిందా? వస్తే ఎందుకు వచ్చింది చెప్పేసి. యా, ఫిఫ్త్ క్వశ్చన్ అయితే చాలా బాగుంది సునీత. అంటే యూట్యూబ్ మీద కోపం అంటవా, వస్తుంది అప్పుడప్పుడు, ఎందుకంటే మనకి వ్యూస్ రాకపోయినా కోపం వస్తుంది. ఇంత కష్టపడ్డా వ్యూస్ రావట్లేదు అనేది కోపం వస్తుంది. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ వల్ల కొంతమంది ఏంటంటే డిఫరెంట్గా ఉన్నారనమాట. అంటే యూట్యూబ్ వల్ల కావచ్చు అని అనిపిస్తుంది అనమాట. అంటే మనసులు అనేది మారిపోయినాయి అనమాట. సో దానివల్ల కూడా యూట్యూబ్ మీద కోపం వచ్చింది. అంటే మంచిగా ఉండి మనతో మళ్ళీ ఇలా చిన్న చిన్న ఇలాంటి కోపాలు ఉంటాయి కదా, అదొకటి కోపం అనిపించింది. దాదాపు అయితే కోపం అంటే వస్తాయి కదా. అంటే మనం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే పనంతా పక్కన పెట్టేసి ఈ వీడియో చేయాలి అని చెప్పి చేస్తాం కదా. అప్పుడు ఏంటంటే ఇంకా మా వారైతే ఫస్ట్ పని చేసుకో తర్వాత యూట్యూబ్ అనేసి అంటాడు అనమాట. అప్పుడు ఏంటంటే కోపం వస్తుంది యూట్యూబ్ మీద, ఈ యూట్యూబ్ చేపెట్టి తిట్లవాడాల్సి వస్తుంది అనేసి అలా. అంతే ఇంకా కోపం అయితే నాకు తెలిసి ఈ సమస్య నీకు కూడా ఉండే ఉంటుంది. దాదాపు యూట్యూబర్స్కి అందరికీ ఉంటుంది యూట్యూబ్ మీద కోపం రావడం అంటే, ఇంకా ఇదే చిన్న చిన్న విషయాలకి. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ అయితే చాలా అన్నీ మంచి నేర్పిందండి, మంచి నేర్పింది అనమాట. అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా తెలిసిపోయింది అనమాట ఈ యూట్యూబ్ వల్ల. కానీ అది కూడా బెటరే కదా. సో ఇది నీ ప్రశ్నకైతే ఇదనమాట ఆన్సరు. సో ఇది మీ అందరికీ. ఓకే చైతు, చాలా బాగా చెప్పావు. అండ్ నెక్స్ట్ ఇది సిక్స్త్ క్వశ్చన్ అనుకుంటున్నాను. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా అడుగుతున్నాను, ఏమనుకోకు. సో అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది, నేను కూడా అలాగే అడుగుతున్నాను. నిన్ను ఎప్పుడైనా ఎవరైనా దొంగ అన్నారా? అంటే పబ్లిక్లో ఒకవేళ అంటే ఎందుకు అన్నారు, అది ఎక్కడ అన్నారు, అది కూడా తెలుసుకోవాలని ఉంది చెప్పేసి. ఎస్ సునీత, సిక్స్త్ క్వశ్చన్ నిజంగా చాలా బాగుంది, అలాగే నాకు నవ్వు కూడా వస్తుంది అనమాట. అంటే చిన్నప్పుడు మనము దాదాపు చాలామంది ఏంటంటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు కదా, అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి చెప్పుకోవడం కన్నా అసలు ఒక దొంగతనం ఏంటంటే నేను అది కూడా చెప్తాను. సో అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే ఇంకా చిన్నప్పుడు ఎక్కువ బర్రెలు ఉండేదనమాట. ఇది చూస్తే మాత్రం మా మమ్మీ అమ్మ దొంగ అంటది, ఎందుకంటే వెన్నదిస్తారు కదా. అమ్మ ఏం చేసేదంటే అసలు మజ్జిగ చేస్తే వెన్న తీస్తుంది కదా, వెన్న ఏంటంటే రోజు రోజు కొంచెం కొంచెం తీసి గిన్నెలో పెట్టేదనమాట. సో అదేంటంటే ఇంకా నేను తెలియకుండా తినే ఎంత తీసినా కూడా, అంటే రోజు రోజు తీస్తుంటే ఎక్కువ కావాలి కదా, ఒక 10 డేస్ తీసినా కూడా అది అంతే ఉండేదనమాట. ఇదేంది కరుగుతుంది అంటే నేనేమనేదంటే ఇంకా ఎండకి కరుగుతుందేమో అమ్మ అనేది అనమాట. అంటే ఇంకా తినేదాన్ని, సో రోజు కొంచెమైనా ఇంతైనా తినేదాన్ని అనమాట దొంగలాగా. నిజంగా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకా చిన్న చిన్నప్పుడు అయితే ఇంకా దొంగతనాలు అంటారు ఫుల్ చేసేదని. అసలు దొంగతనం ఏంటంటే నిజంగా చెప్పాలి, పబ్లిక్లో నన్ను దొంగ అన్నది, అంటే దొంగ అంటే దొంగ అనరు ఎవరైనా. కాకపోతే ఏంటంటే మేము హైదరాబాద్ వచ్చినాం, మా పాపకి అప్పుడు 4 ఇయర్స్ ఉంటాయేమో, అంటే చిన్నపిల్ల అనమాట. ఇది మా పాప వల్ల నన్ను దొంగ అన్నారు. ఏంటంటే బిగ్ బజార్ వెళ్ళినాం అనమాట అమీర్పేట. అప్పుడు ఏంటంటే తనకు తెలియదు కదా చిన్నపిల్ల కదా, సో మనకి బట్టలకి ట్యాగ్ అనేది వస్తుంది రౌండ్గా, అంటే దాంతో బిల్ అనేది చేస్తారు కదా. సో ఆ ట్యాగ్ అనేది ఏం చేసిందంటే మా రక్షిత నా బ్యాగ్లో వేసింది అనమాట, హ్యాండ్ బ్యాగ్లో. షాపింగ్ అంతా అయిపోయింది తర్వాత ఇంక మనము వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి సౌండ్ వస్తుంది కదా, అంటే ఒకవేళ ఏమైనా బయటికి అంటే బిల్ చేయకపోతే తీసుకెళ్తుంటే ఏంటంటే సౌండ్ అనేది వస్తుంది కదా, క్వీ క్వీ అని సౌండ్ వస్తుంది అనమాట. అదే నేను మా రక్షిత మా వారు అనమాట, అప్పటికి మా చెర్రి పుట్టలేదు.
మీ ముగ్గురం ఏంటంటే మా రక్షిత ఏం చేసిందంటే ఇంకా తన ట్యాగ్ అనేది బ్యాగ్లో వేసిందనమాట. వేసి తనకి తెలియదు అనమాట, అంటే అదేదో ఆడుకుండేది అనేసి పాపం తను బ్యాగ్లో వేసింది, నాకు తెలియకుండా జిప్ తీసి వేసేసిందనమాట. కరెక్ట్ మేము వెళ్తున్నాం, సౌండ్ వస్తుంది అనమాట క్వీం క్వీం అని. అప్పుడు ఏంటంటే చాలామంది బిల్లింగ్ చేసే దగ్గర ఏంటంటే చాలామంది వచ్చారనమాట, అంటే కస్టమర్లు కానీ వాళ్ళందరూ వచ్చి ఒక 10 మంది దాకా. నేను వెళ్తున్నా సౌండ్ వస్తుందన్నమాట, నా వెనకనేమో మా రక్షిత ఉంది, నేను వెళ్ళడం సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడేంటంటే నిజంగా భయం వేసింది, నేను తీయలేదు కానీ సౌండ్ వస్తుంది, అసలు ఏం జరిగింది అనేది నాకు అర్థం కావట్లేదు. మేమిద్దరం వెళ్తుంటేనే, నేను మా రక్షిత వెళ్తుంటేనే అనమాట. అప్పుడు ఏం చేసిన నేను, రక్షిత ఒకవేళ మా రక్షిత ఏమన్నా జేబులో పెట్టుకుందేమో అని నువ్వు ఒక్కదాని ముందెళ్ళవే అన్నా అనమాట. తను వెళ్తుంటే సౌండ్ రావట్లేదు, మళ్ళీ సర్లే నేనేం తీయలే కదా అని చెప్పి నేను వెళ్ళాను అనమాట. నేను వెళ్తుంటే క్వీం క్వీం సౌండ్ వస్తుంది, ఇంకా చూడాలి నాకు ఎంత భయం అయింది అసలు. తర్వాత మీ బ్యాగ్లో ఏదో ఉంది మేడం అని చెప్పి అడిగినాక మా రక్షిత ఏం చేసిందంటే, మమ్మీ ఇది నేను ఆడుకుందామని తీసుకున్నాను అనమాట. అప్పుడు నిజంగా చెప్పాలంటే అసలు నవ్వుకున్నాము, కాకపోతే ఏంటంటే నాకైతే చాలా భయం వేసింది. అంటే నేను తెలియకుండా నేనైతే దాదాపు తీయలేదు, తీసిందని ఒకవేళ ఎవరైనా వేసారేమో, ఏమన్నా వేస్తే ఏంటంటే ఇప్పుడు మనల్ని అనుకుంటారు కానీ నా భయం వచ్చేసింది. కాకపోతే ఏంటంటే అది ట్యాగ్ అన్నమాట, బట్టలకి మనకి సో కొత్త బట్టలకి వాళ్ళు బిల్లు చేస్తారు కదా అది అన్నమాట, రౌండ్గా ఉంటుంది. సో తర్వాత ఫుల్గా నవ్వుకున్నాము, తనకి తెలియలే అనమాట. సో అది ఒక 10 మందిలో నన్ను అలా ఏంటంటే చూసేసరికి ఏంటంటే నాకు ఒక భయమే అనిపించింది అనమాట. మా వారు కూడా ఏంటంటే నేనేమన్నా తీసిందేమో అన్నట్టు, ఏమన్నా తీసినట్టు నేనేం తీయలేదన్నా. సో అది జరిగింది అనమాట. అది ఇప్పటికీ గుర్తొస్తే మాత్రం ఫుల్గా నవ్వుకుంటాము, మా రక్షితకి కూడా గుర్తుంది. సో ఇది అంటే చిన్నప్పుడు చేసినవి ఏంటంటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తాంగా, ఇది మాత్రం నిజంగా పబ్లిక్లో భయం అయిందనమాట, చాలా భయం వేసింది. సో ఇది నిజంగా ఇలాంటివి చెప్పుకోవాలంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే అప్పుడు భయం అవుతుంది, తర్వాత ఏంటంటే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. సో ఇది మీ అందరికీ షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సునీత ఈ క్వశ్చన్ అడిగినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక క్వశ్చన్ అడిగేసి ఇంకే సూపర్ చేతు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ అండి. యూట్యూబ్లో ఇంతవరకు అయితే నువ్వు చాలా చాలా వీడియోస్ పోస్ట్ చేసావు అన్ని రకాలవి. సో అన్నిట్లో నీకు చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అయిన ఏదైనా ఒక కామెంట్ ఉందా? అదేవిధంగా బాగా ఫీల్ అయిన అంటే నువ్వు బాధపడ్డ కామెంట్ ఎవరైనా పెట్టి ఉంటారు కదా, సో అలా ఏమైనా ఉన్నాయా? ఉంటే మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సునీత 7th క్వశ్చన్ నిజంగా చాలా బాగుంది. అంటే దాదాపు అయితే కామెంట్స్ కొన్ని మంచిగా వస్తాయి, కొన్ని చెడ్డగా వస్తాయి. సో మా వారు ఏమంటారంటే అసలు అవన్నీ పట్టించుకోవద్దు అంటారు. కాకపోతే ఏంటంటే మనకి ఇదైతే యూట్యూబర్స్ అందరికీ బాధ అనిపిస్తుంది. అంటే కొన్ని కొన్ని కామెంట్లు ఏంటంటే బాధాకరంగా అనిపిస్తాయి, కొన్ని ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గర్వంగా ఫీల్ అయిందంటే లాస్ట్ ఇయరు ఒక అంకుల్ అంటే మా అమ్మలో అయితే వీడియోస్ అంటే ఆంటీ మీ వీడియో చూసి వంట చేసిందమ్మా అలా పెట్టేదన్నమాట. అంటే ఇద్దరు కలిసి చూసేది, అంటే ఇప్పుడే ఇద్దరం వీడియో చూసామమ్మా అని చెప్పి అలా కామెంట్లు పెట్టాము, చాలా బాగా అనిపించేది. అంకుల్ పేరు ఆనందరావు అనమాట. ఇప్పుడు నాకు తెలిసి నోటిఫికేషన్ వెళ్ళట్లేదేమో బహుశా, అంటే ఇంకా కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఏంటంటే ఈ వీడియోస్ చూడడానికి కూడా అంత ఓపిక ఉండదు కదా. అలా ఇప్పుడైతే వీడియోస్ అయితే దాదాపు కామెంట్స్ అయితే రావట్లేదు, నాకు తెలిసి వీడియో చూస్తారు. గర్వంగా ఫీల్ అయిన విషయం ఏంటంటే నా వీడియోకి పెట్టాడనమాట అమ్మ. అంటే మామూలుగా నువ్వు మరి కూతురు లేరంట, కొడుకులు ఉన్నారంట. నిన్ను చూస్తుంటే నాకు సొంత కూతురులాగా ఉన్నావమ్మ, చాలా బాగా అనిపిస్తుంది వీడియోస్, అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే నేనేం దాదాపు అంటే కెమెరా వెనకాల మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనం చెప్పుకోలేము కదా, కెమెరా ముందు అయితే కంపల్సరీ నవ్వాల్సి వస్తుంది. ఆ స్మైల్ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ, కష్టాలన్నీ పోయినట్లు అని చెప్పి అనేది అనమాట, నాకు కూతురులాగా అని చెప్పి అనేది. ప్లస్ తర్వాత అంటే అదే కామెంట్లో ఏం పెట్టారంటే, నువ్వు నాకు కూతురు లాంటిదాని అమ్మ, నేను ఎప్పుడైనా చనిపోతే మాత్రం నా దగ్గరికి వచ్చి నన్ను చూడమ్మా అని చెప్పి కామెంట్ పెట్టాను. నిజంగా అదైతే చాలా చాలా అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అనమాట.
నాకు కూతురు లేరు, నువ్వే నాకు కూతురులాగా అని చెప్పి. సో అప్పుడైతే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాయి అన్నమాట. అంటే వాళ్ళు ఆ కామెంట్ నిజంగా బాధ అనిపించింది అనమాట నాకు. ఇప్పటికీ అసలు నిజం చెప్పాలని బాధ అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ అంకుల్. అంటే మన వీడియోస్ చూసి ఇలా కూడా ఫీల్ అవుతారా అన్న ఫీలింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాధ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నాకు తెలిసి ఈ వీడియో చూస్తావరే అనుకుంటున్నాను. అంటే ఒక 1 ఇయర్ నుండి అయితే కామెంట్స్ రావట్లేవు. సో నాకు తెలిసి ఇంకా ఏజ్ పెరుగుతుందిగా వీడియోస్ చూడకపోవచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఈ కామెంట్ మాత్రం చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అంటే మనకి వ్యూస్ ఇవన్నీ ఒక్కర్లేదండి. ఇలాంటి ఒక్కరు చూసినా కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది గర్వంగా ఫీల్ అయింది అయితే ఇదన్నమాట. సో ఇది నెక్స్ట్. చాలామంది అంటే కామెంట్స్ బ్యాడ్గా పెడుతూ ఉంటారు కదా. నేను లాస్ట్ ఇయర్ ఏంటంటే బాటిల్ బజ్జీ వీడియో, అంటే ఎప్పుడు ఒకే రకం చేయడం ఎందుకని చెప్పి బాటిల్ బజ్జీది ఒక వీడియో పెట్టాను అనమాట. అప్పుడు వచ్చిన బ్యాడ్ కామెంట్ నిజంగా బాధ అనిపించింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది అనమాట. అంటే సో ఇంకా అది చెప్పుకోవడానికి కూడా లేదనమాట. ఆ కామెంటు చెప్పుకునేందుకు మళ్ళీ వేస్ట్ కదా వాళ్ళ పరువు తీయడము. అంటే పెట్టింది మాత్రం ఆడవాళ్ళు అనమాట. సో ఆడవాళ్ళు ఆడవాళ్ళకి శత్రువులు అంటే ఇదేనేమో అనిపించింది. సో అప్పుడు బాధ అనిపించింది. కాకపోతే ఏంటంటే కొన్ని కామెంట్స్ ఏంటంటే మనం మంచి అయితే ఉంచుకోవచ్చు, లేదంటే కొన్ని అయితే తీసేయచ్చు అనమాట. అంటే నేను దాదాపు అయితే ఎవరైనా బ్యాడ్గా పెడితే మాత్రం కంపల్సరీ బ్లాక్ చేసేస్తాను. అందరు చేసేది ఇదే, బ్లాక్ చేసేస్తాను అనమాట అలా. సో ఇది కాకపోతే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే నాకైతే నిజంగా చెప్పాలని చాలా గర్వంగా అనిపించింది, ఎమోషనల్గా కూడా అనిపించింది అనమాట. అంటే మనకు చూసే ఒక్కరైనా ఇలా ఉంటారా అనిపించింది. సో అంటే అలాంటి వాళ్ళు ఉంటే కూడా మనకి ఏంటంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది వీడియోస్ పెట్టడానికి కూడా. సో ఇదండి. సో మీకు ఈ ప్రశ్నకైతే సమాధానం ఇది. థ్యాంక్ యూ సునీత. నెక్స్ట్ ఇంకొకటి అడిగేసి ఓకేనా? ఓకే చైతు, సూపర్ చెప్పావు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఈ 5th క్వశ్చన్ అండి. ఇది వచ్చేసి యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. సో అవి అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చొద్దని కూడా లేదన్నమాట. సో అదేవిధంగా నీకు నీ యూట్యూబ్ వీడియోస్ గురించి ఎవరైనా వెటకారంగా చులకనగా మాట్లాడారా, సో అది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. వీలైతే నేమ్ చెప్పొచ్చు, ఆప్షన్ అది నీకే ఇచ్చేస్తున్నాము, లేదంటే లేదు. ఓకే, 8th క్వశ్చన్ నిజంగా చాలా బాగుంది. ఇదైతే అంటే చాలామంది ఏంటంటే కుళ్ళుతో ఉంటారో ఎట్లా అంటారో కూడా తెలీదు. వెటకారంగా అంటే చాలామంది మాట్లాడారు. అంటే వీడియోస్ ఏంటి అలా పెడుతుంది ఇలా పెడుతుంది అవసరమా అంటే తెలిసిన చుట్టాలు అన్నారు, ఫ్రెండ్స్ కూడా అన్నారు. సో ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళు కంపల్సరీ ఛానల్ అనేది కూడా పెట్టారనమాట. ఫస్ట్ ఏంటంటే ఎవరిని ఎప్పుడు చునకనగా చూడొద్దు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలిసిన ఫ్రెండ్స్ అన్నారు, అలాగే అలానే పేర్లు చెప్పుకోవడం మరీ బాగోదు కదా. సో వాళ్ళు కూడా ఛానల్ అనేది స్టార్ట్ చేశారు, అలాగే ఛానల్ సపోర్ట్ చేయమని కూడా అడిగారనమాట. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ ఏమో మనల్ని చునకగానే చూడడం, తర్వాత సపోర్ట్ చేయడం. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి నిజంగా చెప్పాలంటే. సో ఈ యూట్యూబర్స్ కూడా ఏంటంటే అందరు కాదు, ఒకే ఒక యూట్యూబర్ ఇంత ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఎప్పుడైనా మనమే బాగుపడాలి అని అస్సలు అనుకోకండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అందరం మంచిగా ఉండాలి అని చూడాలి. ఎందుకంటే ఈ కరోనా ఎట్లుందంటే తెలుసుగా మీకు, మనం ఎంత సంపాదించినా ఏది చేసినా తీసుకెళ్ళట్లేము, అది గుర్తుపెట్టుకోండి. సో మంచిగా ఉండండి, మంచి మనసుతో ఉండండి. సో మీరు ఒకరికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒకరిని మాత్రం వేలెత్తే చూపించొద్దు, ప్లస్ ఒకరి పొట్ట అనేది కొట్టొద్దు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక యూట్యూబరు. సో నేను తనకి హెల్ప్ చేశాను, కాకపోతే తను ఏంటంటే ఇప్పుడు నాకేంటంటే దాదాపు కొలాబరేషన్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అంత ఉండరు అనమాట, మంచి క్లోజ్గా ఉంటారు అనమాట. అంటే సొంత చెల్లెల్లాగాల ప్రతిరోజు నాకు కంపల్సరీ అయితే గుడ్ మార్నింగ్ అనేసి చాలామంది పెడతారనమాట. అంటే అది వాళ్ళ ఇష్టం ఇక అంతేగా. అంటే మనం నచ్చి అలా పెడుతుంటారంటే, సో మనము ఒకరికి ఏమంటారు
సో ఒకరికి ఏంటంటే మనము ఏం చేయం కదా, ఏమంటే వాళ్ళని ఏం అనము ఏం అలా అన్నమాట. సో వాళ్ళకి నచ్చి ఏంటంటే గుడ్ మార్నింగ్ అక్క అని పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి ఎంత మర్యాద ఇస్తారో మనం కూడా ఇస్తాము. సో వాళ్ళు ఏంటంటే నాకు ఫ్రెండ్స్ లాగా ఉంటారు, అక్క నిన్ను ఈ ఇట్లా అన్నది అట్లా అన్నది అని చెప్పి అంటారనమాట. సో ఒకసారి గుర్తుంచుకోండి, ఎవరితోనన్నా ఏమన్నా అనాలనుకుంటే సో మీరు ఏమనకండి, ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పారు అనుకో. సో మనము ఒకవేళ ఒక మామూలుగా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక యూట్యూబర్ ఏం నేను తనకి హెల్ప్ చేశానండి, తనకు ఒక పాప ఉంది, తను ఏంటంటే మనకి కొలాబరేషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మామూలుగా ఫోన్ చేసి నువ్వు ఆమెకి ఎందుకు ఇచ్చినావు, ఆమెకి ఏముండే వ్యూస్ ఆమెకి అని చెప్పి అన్నదంట. సో అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, అంటే నీకు ఒక పాప ఉంది, ముందు నువ్వే ఎదగాలని అసలు చూడొద్దు ఇంకొకరికి, ఏంటంటే నీకు చేతనైతే హెల్ప్ చేయలేదంటే లేదు. కానీ నాకు అది మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. ఇది ఆమె నాకు తెలిసి చూస్తుంది, సో అప్పుడు అనిపిస్తుంది అనమాట. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరినైతే మనము వాళ్ళ పొట్ట కొట్టాలనుకుంటున్నామో అది మంచిది కాదు, మనకే మంచిది కాదు, మన ఫ్యామిలీకి మంచిది కాదు. ఎందుకంటే దేవుడు అసలు ఓర్చుకోడు అనమాట. ఎందుకంటే సో ఒకరికి హెల్ప్ చేస్తే ఇంకా నీకు దేవుడు హెల్ప్ చేస్తాడు, ఒకరికి నువ్వు అన్యాయం చేసినానుకో కంపల్సరీ అన్యాయం అనేది చేస్తాడు. సో అది గుర్తుంచుకో. నాకు చాలా బాధ అనిపించింది అండి, నేను తనకి హెల్ప్ చేశాను చేయలేదని కాదు, కానీ అది మర్చిపోయింది అనమాట. సో ఈ రోజుల్లో మంచి చేసినా ఇలా ఉందన్నమాట. సో ఇది మాత్రం చాలా బాధ అనిపించింది, లైక్ ఇంకా ఇలా ఉంటారు అనమాట, అంటే వెటకారంగా మాట్లాడడం, మళ్ళీ వాళ్ళ ఛానల్స్ పెట్టడం అట్లా. సో నాకు ఎందుకు కొంచెం బాధ అనిపించింది, కానీ నేను పట్టించుకోను అనమాట, లైట్ తీసుకుంటా. సో అంతా అనుకుంటే అంతే. సో అది అంటే మంచికి పోతే చెడు అంటే ఇదేనేమో ఇదనమాట. సో నీకు ఈ ఆన్సరు దొరికిందని అనుకుంటున్నాను సునీత, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి ఏంటంటే మనం ఇలాంటి టైంలోనే బయట పెట్టుకోవాలన్నమాట, మనంతట మనం మళ్ళీ పబ్లిక్లో ఏంటంటే గలీజ్గా నువ్వు ఇలా చేసినావు అలా చేసినావు అని గొడవ పెట్టుకున్నావు అనుకో, మళ్ళీ చెత్త చెత్త అవుతుంది అది. సో ఈ ఆన్సర్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకో ఓకే సూపర్ చేతు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్, ఇది వచ్చేసి నీ గురించి అడుగుతాను. మీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అవుతుంది, అంటే నేను చూస్తున్నాను కదా మీ పాపని బాబుని. సో మీ పాప నువ్వు నాకు ఫొటోస్లో చూసినా డైరెక్ట్ చూసినా కూడా సిస్టర్స్ లాగానే అనిపిస్తుంటుంది నాకైతే. సో అలా చాలామందికి అనిపించి ఉండొచ్చు. అది కూడా ఎన్ని ఇయర్స్ అయింది, నువ్వు ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు కదా, నీ సీక్రెట్ ఏంటి అనేసి తెలుసుకోవాలని ఉందన్నమాట. సో అందరికీ యూజ్ అయ్యే విధంగా చెప్పేసి. సునీత 9th క్వశ్చన్ చాలా చాలా బాగుంది, అంటే చాలామందికి తెలుసుకోవాలని కూడా ఉంటుంది. అంటే మా పెళ్ళయ్యి ఎన్ని ఇయర్స్ దాదాపు అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేను ఇయర్ ఇయర్ ఏంటంటే మా మ్యారేజ్ డే అప్పుడు కూడా చెప్తాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వినని వాళ్ళు ఉంటే వినండి, మా పెళ్ళి 2002లో అయిందనమాట. అప్పుడు ఏంటంటే మా వారు ఎంఎస్సి బీఈడి చేసేది, అంటే అప్పుడు ఎలా ఉన్నావు ఏంటి అనేది కూడా చెప్తాను, ఎందుకంటే తెలుసుకోవాలి కదా. చాలామంది ఏంటంటే ఈమెకేంటి అంటే వీడియోస్ చేస్తుంది, హ్యాపీగా ఉంది, అంటే ఒకప్పటి నుండి కష్టపడ్డాను లేదనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇంకా మా వారు ఎంఎస్సి బీఈడి చేశారు, మేము హైదరాబాదు పెళ్ళైనాక 6 మంత్స్కి వచ్చామన్నమాట. జూన్ 5th మా మ్యారేజ్ అయింది, 6 మంత్స్ తర్వాత ఆల్రెడీ మా వారు వచ్చేసారనమాట. అప్పుడేంటంటే ఎంఎస్సి బీఈడి చేశారు కదా, టీచర్ జాబ్ చేసేది. సో మీరు నమ్ముతారో నమ్మరో కానీ అప్పుడు మా వారి జీతం 1000 రూపాయలు, 1000 రూపాయలు. సో అప్పుడు రూమ్ రెంట్ 500 ఉండేది అనమాట. అప్పుడు ఖర్చులు తక్కువ ఉండేదండి, నిజంగా చెప్పాలంటే అప్పుడంటే 2002లో ఖర్చులు తక్కువ అంటే ఊరు నుండి అయితే అన్నీ వచ్చేది అనమాట, బియ్యం కానీ అన్ని పప్పులు ఉప్పులు అన్నీ వచ్చేది. అలాగే అప్పుడు వచ్చిన డబ్బులు ఏంటంటే నిజంగా చెప్పాలంటే అప్పుడు ఆ 1000 రూపాయలతో ఎలా బతికామా అని చెప్పి ఇప్పటికీ ఆలోచన వస్తే నిజంగా అంటే అప్పుడు అంటే అప్పుడు కష్టాలు అప్పుడు ఉంటాయి కదా అలా అనమాట. అట్లా ఒక 3 ఇయర్స్ వరకు కొన్ని రోజులు ట్యూషన్ చెప్పేది అనమాట మా వారు. ట్యూషన్ చెప్తే ఏంటంటే అప్పుడు 100, 50 రూపీస్ అట్లా ఇచ్చేది. అట్లా ఒక 10 మంది చెప్తే మళ్ళీ ఒక 500, 600 అలా వచ్చేది అనమాట. తర్వాత పెళ్ళైనాక 1.5 సంవత్సరాల తర్వాత మా పాప పుట్టింది అనమాట. సో అలా చిన్న చిన్నగా ఏంటంటే ఇంకా మళ్ళీ స్కూల్ నుండి స్కూల్లో చేయకపోయేది అనమాట. అప్పుడు మా ఐడియాలు చేశారు, ఐడియా మీకు అందరికి తెలిసే ఉంటుందిగా. ఐడియాలు చేశాక తర్వాత
మళ్ళీ మెడికల్ ఫీల్డ్లోకి వచ్చారన్నమాట. సో అప్పుడు ఏంటంటే కొంచెం జీతం అనేది 5,000-3,000 అలా వచ్చేది. తర్వాత ఇలా పెరిగాయన్నమాట. అంటే నిజంగా అంటే అప్పుడు ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అప్పుడైతే చాలా కష్టపడ్డామని నిజంగా చెప్పాలంటే 500 తోటే ఇంకా అప్పుడు అలా బతికేది అన్నమాట. 500 నెల రోజులు గడిచేది. అంటే రూమ్ రెంట్ పోయినాక ఇంకా 500 తోటే సరుకులు తెచ్చుకోవడం. సో మళ్ళీ నెలవారికి ఏంటంటే కనీసం 100 రూపాయలైనా ఉండాలని చెప్పి అలాగే ఉంచుకుంటేది అన్నమాట. అప్పుడు నిజంగా చెప్పాలంటే అప్పటి కష్టాలు వేరు. సో ఇప్పుడు వేరు. ఇప్పుడైతే ఈ ఖర్చులు, అప్పుడు మేము పెళ్ళైన కొత్తలు ఏంటంటే చిన్న పాల ప్యాకెట్ 350 ఉండేది అనమాట. అంటే 3.5 ఉండేది అనమాట. సో ఇప్పుడు చూడండి రేట్ ఎక్కువైపోయింది. 10 రూపాయలు 12 రూపాయలు అలా అయిపోయింది. పెద్ద అయితే ఇంక రేట్ ఎక్కువే కదా. సో అలా అంటే చాలా కష్టపడ్డాం అండి నిజంగా చెప్పాలంటే. సో అప్పుడు అంటే ఒక్కొక్కసారి ఇంకా మామూలుగా బియ్యం లేకపోయినా కూడా ఏంటంటే అటుకులు తిని అలా ఉండేది అనమాట. సో అవన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా అంటే అప్పుడంతా కష్టపడ్డామా అన్నట్టు ఉంటుంది. గ్యాస్ ఉండకపోయేది, కిరోసిన్ స్టవ్ అలా ఉండేది అనమాట. సో ఇది మళ్ళీ అప్పటి రోజులు గుర్తొచ్చాయి. సో ఇది అలా బతికామన్నమాట. మ్యారేజ్ అయితే అప్పుడైంది. తర్వాత మళ్ళీ పాప పుట్టాక ఏంటంటే ఒక 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు అనమాట. సో మధ్యలో ఏంటంటే ఇంకా గ్యాప్, చాలామంది గ్యాప్ వచ్చింది కదా అని చెప్పి చాలామంది అడుగుతారు. మధ్యలో ఏంటంటే ఇంకా నాకు అనుకోకుండా ఆభాషణ అయిందనమాట. తెలియకుండా తిరుపతి పోయాము. అప్పుడు ఏంటంటే ఆభాషణ అయింది. సో అది ఇలా మేమైతే పెళ్ళైన కొత్తలు చాలా కష్టపడ్డాము అనమాట. తర్వాత ఇలా. సో ఇప్పటికీ ఏంటంటే ఇంకా మరీ ఉన్నోళ్ళం కాదు, లేను మిడిల్ క్లాస్ వాళ్ళం అనమాట. కాకపోతే అప్పటికంటే బెటర్. సో అప్పటి రోజులు అమ్మ రావద్దు అనిపిస్తుంది. సో అప్పుడైతే నిజంగా చాలా చాలా కష్టపడు. చాలామంది ఇలాగే ఉంటారు. కాకపోతే ఏంటంటే అప్పటి ఖర్చులు వేరు, ఆ రేట్లు కూడా ఏంటంటే తక్కువ ఉండేదండి అప్పుడు ప్రతిదీ. ఇప్పుడు ఏంటంటే అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఈ లాక్డౌన్లు ఇంకా పెరిగిపోయాయి. సో ఇది నీ ప్రశ్నకు సమాధానం అయితే దొరికిందని అనుకుంటున్నాను. అలాగే గ్లామర్ సీక్రెట్ అంటావా, దాదాపు అయితే నేను ఏంటంటే అసలు ఏది పట్టించుకోను. ఎవరైనా ఏమన్నా మోసం చేసినా, ఎవరైనా ఏమన్నా అన్నా, అంటే కొంతమంది ఏంటంటే నన్ను ఇలా అన్నది అని చెప్పి మనసులో పెట్టుకొని ఫీల్ అవుతూ ఉంటారు, టెన్షన్ పడుతుంటారు, అలా ఉండొద్దు అనమాట. సో నా గ్లామర్ సీక్రెట్ ఏంటంటే ఎప్పుడు నవ్వుతా నవ్విస్తా అంటారట. సో ఇది అంటే ఈ ప్రశ్నకి ఆన్సర్ అయితే నాకు దొరకలేదు, ఇది చెప్పేశాను. సో హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉంచండి, ఎవరిని ఏమి అనకండి, ఎవరిని ఏమి మనసు నొప్పించకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సో నా నీ ప్రశ్నకి నా సమాధానం ఇదన్నమాట. మీకు అందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే మేము అప్పట్లో ఇలా బతికాము. సో నా పెళ్ళి అయితే 5 ఇయర్లు అయిందనమాట, 2002. అలాగే చాలామంది ఏంటంటే ఏజ్ పెళ్ళిళ్ళు ఇవన్నీ దాచుకుంటారు అనమాట. అలా దాచుకోకండి, ఎందుకంటే ముసలోళ్ళు అయిపోతాం అనమాట. అంటే ఎవరైనా అంటే ఏజ్ దాచుకుంటే కంపల్సరీ తెలుస్తుందండి. ఇప్పుడు నేను దాదాపు తెలిసిపోయింది ఫేస్లోనే నీకు ఇంత ఏజ్ ఉందని. అంతే కదా, నేను చిన్నపిల్లని అయితే అనుకోవట్లేను. కాకపోతే ఏంటంటే చాలామంది మా రక్షిత నేను వెళ్తుంటే మాత్రం చాలామంది అంటే మా అపార్ట్మెంట్ తెలిసిన అంటే అప్పుడు మా పాపను చూడలేదన్నమాట. ఎవరు మీ చెల్లె అన్నది అప్పుడు చూడాలి ఇంకా మా రక్షితుని. మమ్మీ నేను నీతో రారు అనేది అంటే అలా ఉంటాయి అన్నాడు. కొన్ని సేమ్ ఉన్నారు ఇద్దరు అక్క చెల్లెల్లాగా అని. గ్లామర్ సీక్రెట్ అంటే ఏమీ లేదు, మంచిగా తింటా ఉంటా అంతే. కాకపోతే హ్యాపీగా ఉంటా, అందరినీ హ్యాపీగా ఉంచుతా అనమాట. సో నేను కలిసి ఉన్నాడు కాదు, ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఇది సో మీ నీ ప్రశ్నకు సమాధానం అయితే ఇదన్నమాట. ఓకే చేతు, సూపర్ చేతు, నీ గ్లామర్ రహస్యం ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తాను, 10th క్వశ్చన్ అండి. ఇది వచ్చేసి ఇప్పటి వరకు అయితే నువ్వు యూట్యూబ్ వీడియోస్ చాలా పోస్ట్ చేసావు. ఎప్పుడైనా అన్నయ్య అంటే మీ హస్బెండ్ వీడియోస్లో ఏదైనా ఒక వీడియో మీద కోపం వచ్చిందా, అంటే ఈ వీడియో ఎందుకు పెట్టావు తీసే అన్న సందర్భం ఏదైనా ఉందా, ఉంటే ఎందుకు, అలాగే ఏం వీడియో, నీకు వీలైతే మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకేనా? యా, 10th క్వశ్చన్ నిజంగా చాలా చాలా బాగుంది సునీత. అంటే ఇది యూట్యూబర్స్ అందరికీ నాకు తెలిసి ఇది
ఇలాంటి ప్రాబ్లం ఉండే ఉంటుంది. అంటే వీడియోస్ గురించి అయితే పాపం ఎప్పుడు అనలేదు. ఒకవేళ ఏమన్నా టైటిల్స్ పెట్టాను అనుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా టైటిల్స్, అంటే అందరు పెడుతున్నారుగా మనం కూడా పెడదాం అన్నట్టు, వ్యూస్ వస్తాయేమో అన్నట్టు పెట్టిననుకో, అది మాత్రం తీసేయమంటాడు అనమాట. టైటిల్ అయినా తీసే, లేకపోతే వీడియోని పీక్ పడే అంటాడు. లోపల ఏముండదు అట్లా అనుకుంటాడు అనమాట. టైటిల్ అలా ఉందిగా లోపల కూడా అలా ఉందేమో అనుకుంటాడు అనమాట. సో అది కోపం వచ్చిందంటే ఒకసారి అయితే ఛానలే ఇంకా డిలీట్ చేసేస్తా అని చెప్పి ఫుల్ కోపం అనమాట. ఎందుకంటే సో ఇది వింటుండేమో, చిన్న మాట్లాడుతున్నందుకే ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం తిడతాడు ఎందుకు చెప్పినామని. నేను గారెలేద్దామనేసి స్టవ్ పైన ఏం చేశానంటే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టాను, చక్కగా కడాయి పెట్టి అది హీట్ ఎక్కేలోపు ఏంటంటే నేను హైలో పెట్టాను అన్నమాట, సిమ్లో పెట్టలేదు. హైలో పెట్టి ఏం చేశాను, వీడియోకి వాయిస్ ఇద్దామని చెప్పి, సరే అది నేను సిమ్లో పెట్టాను అనుకొని హీట్ ఎక్కేలోపు నేను వాయిస్ ఇస్తాను. అంటే ఒక వీడియో ఒకటి ఏంటంటే సింగిల్ వీడియో, అది గుర్తుకులేదు, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోద్ది, ఈ లోపు అది హీట్ ఎక్కుతుంది. అంటే సిమ్లో పెడితే ఏంటంటే చిన్నగా హీట్ ఎక్కుతుంది కానీసి పప్పు రుబ్బడం అన్నీ కలిపి అడ పెట్టేశాను. ఆ వీడియో పోస్ట్ చేద్దామనేసి వాయిస్ చేయడానికి వెళ్ళాను. ఈ లోపు ఏమైందంటే అది హైలో ఉంది, నేను మర్చిపోయాను. అట్లాగే మా పిల్లలు వచ్చేసి ఏంటంటే బెడ్రూమ్లో ఉన్నారు, వాళ్ళ ఫోన్లు చూసుకుంటా. ఈ లోపు అక్కడ ఏమైందంటే హైలో ఉంది కదా ఫుల్ వేడి అంటే ఏమంటే పొగలు వచ్చినాయి అనమాట. ఇంకొక నిమిషం అయితే అర నిమిషం అయితే ఏంటంటే ఇక మొత్తం మంటలు వచ్చేది అనమాట. ఈ లోపు ఏమైంది, మా రక్షిత వాటర్ కోసం కిచెన్లోకి వచ్చింది. అప్పుడు ఏమైందంటే మమ్మీ ఆఫ్ చేసింది అనమాట, అంటే జస్ట్ ఫుల్ ఇంకేమంటారు ఇక హీట్ ఎక్కింది అనమాట. ఒకవేళ ఏమంటారు అగ్గిపు లేదని వేసి ఉంటే మాత్రం ఫుల్ మంటలు వచ్చాయన్నమాట. సో అప్పుడు చూడాలి, ఇంకా యూట్యూబ్ డిలీట్ చేస్తా అని చెప్పి సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక నీ యూట్యూబ్ ఏమో కానీ ఇల్లంతా నాశనం చేసేటట్లున్నావని చెప్పి తిట్టాడు అనమాట. చాలా బాధ అనిపించింది. అంటే నేనేమనుకుంటా సిమ్లో పెట్టి అనుకున్నా కానీ అది హైలో ఉంది అంటే అప్పుడు ఇంకా బుర్ర పనిచేయాలన్నమాట. ఇంకా చూడు, నేను ఇంకా ఆమె ఆ రోజు వీడియో పెట్టలేదు, ఏడ్చుకుంటున్నా అంటే మంటలు వచ్చుంటే నిజంగా చెప్పాలంట ఇల్లంతా బొగ్గైపోయేదేమో అనిపించింది. అప్పుడు మాత్రం తిట్టిండు, అసలు ఛానలే డిలీట్ చేసేస్తా అని చెప్పి తిట్టిండు అనమాట. కానీ చేయలేదు అంటే నేను అనుకున్నా ఇంకా చేసేసింది చేస్తాడని, సిస్టమ్ దగ్గర పోతే ఇక చేసేసిందేమో అనుకుంటా కానీ చేయలేదు. సో అది అలా జరిగింది అనమాట. నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. ఇంకొంచెం అయితే ఇంకా మంటలు వచ్చేసేది. అంటే కొన్నిసార్లు అలా అవుతుంది, యూట్యూబర్స్ అందరికీ నాకు తెలిసి ప్రాబ్లం ఉండే ఉంటుంది. అంటే మనం ఏంటంటే ఈ పనేలోపు ఈ వీడియో వచ్చేస్తుంది కానట్ల అట్లా అనిపిస్తుంది అనమాట. అలా అయింది బాగా, అంటే తిట్టడం అంటే ఇంకా డిలీట్ చేసేస్తా అని చెప్పేసి అయితే గొడవ చేశాడు. నెక్స్ట్ తిట్టిన విషయం అంటే డిలీట్ చేయాలని వీడియో ఏది డిలీట్ చేయని చెప్పి అయితే ఏమనలేదు ఎప్పుడు. ఇంకొకటి ఏంటంటే కందిపప్పు తెచ్చి, అంటే నేను దాదాపు అయితే వీక్లీ ఒకసారి రెండుసార్లు వండుతా పప్పు మా చెర్రికి ఇష్టం అనేసి. కందిపప్పు ప్యాకెట్ ఏంటంటే అది మర్చిపోయాను అనమాట, అంటే సెల్ఫ్లో మూలకు ఉంది. అదేమైందంటే ఇంకా చూడలేదు అసలు నేను, అంటే దాదాపు అయితే మనం ఏం చేస్తామంటే దాని కింద దాని పైన ఉన్నది ఏంటి దాని అనేది తీసుకొని వాడతాం కదా, కందిపప్పు ఏమైందంటే మొత్తం పురుగు బట్టి ఖరాబ్ అయింది అనమాట. ఆ పప్పు గురించి కూడా నీ యూట్యూబ్ వల్ల ఇవన్నీ ఖరాబ్ చేస్తున్నావు అని చెప్పి తిట్టాడు. సో అప్పుడు కూడా బాధ అనిపించింది. అంటే యూట్యూబ్ వల్ల కొన్నిసార్లు ఇలా జరుగుతుంటాయి. దాదాపు అందరు అనుకుంటారు వీడియో ముందు హ్యాపీగా ఉంది కదా ఏం కష్టాలు ఉండవని, ఇలాంటి కష్టాలు ఉంటాయండి. మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తాం కాబట్టి అంటే ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది యూట్యూబర్స్ కష్టాలు అయితే ఇవన్నమాట. సో హ్యాపీగా ఉండండి, అలాగే స్టే హోమ్ స్టే సేఫ్ సేఫ్. సో ఇదండి, హ్యాపీగా ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. సో అలాగే థ్యాంక్ యూ సునీత, మంచి క్వశ్చన్స్ అడిగావు, నా మనసులో మాటలన్నీ చెప్పేశాను, కక్కేశాను, అన్నీ చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలా ఇద్దరము వీడియోస్ చేయడం అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా గేమ్స్ కావాలన్నా సో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా
కామెంట్ చేయండి. సో ఇవ్వండి, యూట్యూబర్ కష్టాలన్నమాట. సో ఇది అందరికీ ప్రాబ్లం ఉండే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే షేర్, లైక్, అలాగే సబ్స్క్రైబ్, చైతు తెలియంటి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఓకే చైతు, చాలా బాగా చెప్పావు, అన్నీ జెన్యూగానే చెప్పావు, నాకైతే అలాగే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన 10 ప్రశ్నలకి 10 జవాబులు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పినందుకు నీకైతే థ్యాంక్ యూ సో మచ్. నా నుండి అలాగే మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ నుండి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ చేశాము, ఎలా ఉంది, నచ్చిందా? మరి నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకన్ని ట్యాప్ చేసి, అలాగే మళ్ళీ పక్కన వచ్చే 3 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఆల్ క్లిక్ చేసేయండి. అలాగే మీ బ్యూటిఫుల్ వాల్యుబుల్ కామెంట్ని కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, అండ్ నా ఛానల్ కూడా ఒక లుక్ వేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్ చైతూ.